ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా ఓ ప్రేమా నుదుటి మీద పావమ్మా కుంకుమ పసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెల చేరుమా చైత్రమా డాన్స్ కంత మార్క్స్ లేవు, ఓన్లీ పంచులకే. భార్య భర్తలంటే ఎలా ఉండాలి? భార్య బల్బులా ఉండాలి, భర్త స్విచ్ లా ఉండాలి. భర్త స్విచ్ చేస్తే భార్య వెలగాలి, భర్త స్విచ్ ఆఫ్ చేస్తే భార్య ఆరిపోవాలి. మాకై మేమే వెలిగితే హెల్మెట్ రాలిపోతుంది, హెల్మెట్ రాలిపోతుంది. అంటే అంటే ఈ బల్బు ప్లేస్ లో కొత్త బల్బు వస్తది అంటున్నా. మీరు చెప్పేది ఎలా ఉందంటే వెనకడికి నీళ్ళంటోడే నూతులో నీళ్ళని తోడలేను కానీ నదిలో నీళ్ళు తోడతా అన్నాడట. భార్య అనేది గుమ్మ ముందు ముగ్గేయాలి, మొగుడు మీద సెటర్ వేయకూడదే. మీరు మా మీద సెటర్ వేయచ్చు కానీ మేము మీద సెటర్ వేయకూడదా? తగ్గే ప్రసక్తే లేదు, సెటర్ కి సెటర్, కౌంటర్ కి కౌంటర్ పడాల్సిందే. ఏమన్నారు? శబాష్ 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 శబాష్. ఏంటి ఏంటి, 7 అడుగులు వేస్తారు, తర్వాత 6 అడుగులు మొగుండే తొక్కేస్తారు. మీరు ఏం నటిస్తారా పెళ్లిలో? ఆ వినయం, ఆ విధేత, ఆ బిడియం, ఆ సిగ్గు, అవన్నీ ఎక్కడికి పోయాయి? అన్ని పుట్టింట్లోనే వదిలేసి వచ్చేసారే, మొగుడింటికి ఒక్కటి కూడా తీసుకురాలేదాను. ఏది ఎక్కడ వదిలేయాలో, ఏది ఎక్కడ పట్టుకోవాలో మాకు బాగా తెలుసురా సుబ్బారావు. సుబ్బారావు మామూలుగా పట్టుకోరు, బయటికి వెళ్తే ఎదురు వస్తారు, ఇంట్లో ఏమో ఎదురు చెప్తారు. ఎదురు బద్దలు అయిపోయింది మా జీవితం అందరిది. ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంట్రా, పాపం మగాడు పుట్టాడంట్రా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. నమస్తే సార్. నమస్తే అండి. సీట్ తీసుకోండి సార్. ప్రతి చిన్న చితుకోదానికి స్వీట్ తీసుకొని వస్తేంటండి కుమార్ గారు మీరు? ఏంటి వేళ విశేషం ఈ రోజు? నా పెళ్ళిరోజు సార్. నోరంతా పాడైపోయింది. స్వీట్ ఏమైనా పాడైందా? స్వీట్ పాడవలేదురా, నువ్వు ఇచ్చిన స్వీట్ కి నా మనసు పాడైందిరా. మనసు పాడైందా? సరే ఇవ్వ పక్కన పెట్టుకొని, స్వీట్ పంచాలనే నిర్ణయం నీదేనా ఇంట్లో వాళ్ళదా? స్వీట్ పంచాలనే నిర్ణయం నాదే సార్, నేను ఎంత అంటే అంత సార్. మా ఆవిడ ఒక మాట చెప్పాలి సార్, మా ఆవిడ బంగారం సార్, బంగారం సార్. అయ్యో అయ్యో అయ్యో. కుమార్ ప్రతి మగాళ్ళకున్న డబ్బే అలాంటిదిరా. ఒక 4 మగాళ్ళు కలిసారనుకో, ఒకడు నా భార్య బంగారం, ఒకడు నా భార్య వెండి, ఒకడు నా భార్య ఇత్తడి అంటుంటారు. అసలు మన భార్యలు ఏంటో మన మనసులకు తెలుసురా, మనసులకు తెలుసురా. సరే నేను చెప్తున్నావు కదరా, ఒక్కసారి నీ భార్య నీతో ఎలా ఉంటుందో ఒకసారి ఇంట్లో ఊహించుకోరా. దిస్ ఇస్ టూ మచ్ రస్మి. సైకోజన్ కూడా సమయం సందర్భం ఉండాలి. ఏడు పచ్చిందారా? ఇంకా ఇంకా చూడు అదిరా, ఏడ్చేవాడేరా నిజమైన మొగుడు. చెప్పు, ఇంత బాధని మనసులో దాచేసి ఏడవకుండా ఎలా ఉండిపోయారు నువ్వు? సార్ వీటి పంచాలనే నిర్ణయం నాది కాదు సార్, మా ఆవిడ సార్. చేదు నాలో దాచుకొని తీపిని బయట పంచుతున్నాను సార్. నువ్వే కాదురా, చాలా మంది అలాగే పంచుతున్నారు. ఇంత బాధ లోపల దాకా ఎందుకు రా, అలా ఉండిపోయావు నువ్వు నవ్వకుండా? ఎందుకు అలా ఉంటున్నానంటే సార్, నవ్విన ఆడదాన్ని ఏడ్చే మగాన్ని నమ్మకూడదు అని ఈ సమాజం ఒక సామెత పెట్టింది కదా సార్. ఎక్కడ నేను ఏడిస్తే ఈ సమాజం నవ్వుతుందో అని నాలో నేను కుమిలిపోయి ఏడుస్తున్నాను సార్, ఏడుస్తున్నాను సార్. ఈ పనికి మాలిన సామెతను పెట్టేసి చాలా మంది మగాల్ని కట్టిపడేశారు. ఇంతకీ సామెత రాసింది ఎవడా? నేనే సార్ రాసింది, నేనే సార్ రాసింది. ఎందుకు రాసావు? బ్యాచిలర్ గా ఉన్నప్పుడు ఇదేదో బాగుంది అని రాశాను సార్. ఇది తప్పు అనిపించలేదారా నీకు? పెళ్ళాక తెలిసింది సార్ నేను రాసింది తప్పు అని. ఆ తర్వాత ఆ తప్పు సరిదిద్దుకుందాం అనుకునే లోపే ఆ సామెత సరిహద్దులు దాటి ప్రపంచంలోకి వెళ్ళిపోయింది సార్, ప్రపంచంలోకి వెళ్ళిపోయింది సార్. నువ్వు చేసిన ఒక పని వల్ల చాలా మంది మగాళ్ళు బయట ఏడవలేక బాత్రూమ్ లో కూర్చొని విలవిలా ఏడుస్తున్నారా? ఒక్కసారి బాత్రూమ్ లో ఉన్న అద్దాన్ని అడిగిరా చెబుతుంది నీకు, అద్దాన్ని అడిగిరా చెబుతుంది నీకు. దేవుడా
నేను రాసిన ఈ ఒక్క సామెత యావత్ పురుష ప్రపంచాన్ని కట్టిపడేస్తుందని నేను అనుకోలేదు సార్. ఏదో పేపర్ పెన్ను ఉంది రాసేయడం, ఆ జనాల మీదకి వదిలేయడం ప్రతి వాడికి అలవాటు అయిపోయింది ఈ రోజు. ఎందుకు సార్? చచ్చిన పౌరాన్ని మళ్ళీ మళ్ళీ చంపుతారు. ఓ పురుష ప్రపంచమా, చెప్పించండి. నువ్వేంట్రా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే కూర్చున్నావు? ఇంటికి వెళ్ళు. వెళ్ళలేను సార్, కాసేపు ఇక్కడే ఉండి మనస్ఫూర్తిగా ఆడవాలని ఉంది సార్. అన్నపూర్ణ స్టూడియో మొత్తం బాధపడకుండా అక్కడ కూర్చొని ఏడు. అలాగే సార్. ప్రశాంత గేడు, నీకు ఆపే వాళ్ళే లేరు. కార్యేషు దాసీ కరణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంబా బాబా బాబా. అరే కారేషు దాస్య, అది కారేషు దాసీ అయితే చాలా మంది మగాలు కాశీకి ఎందుకు వెళ్తారా? కరణేషు మంత్రియా, మొగుడు పాలిట కంత్రి రాది చేసు మాతనా. ఎప్పుడైనా సమయానికి భోజనం పెట్టిందారా? లేదు సార్. ఎప్పుడైనా సమయానికి తిన్నారా నువ్వు? లేదు సార్. ఎలా పాడతావు నువ్వు? ఎలా పాడతావు? శబాష్ 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 శబాష్. ఇంకేదో పాడవు. శైలే సురంభన, నువ్వేమో బయట రోజు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నావు, అదేమో లోపల కాలు మీద కాలు వేసుకొని నీ జీతం లెక్క పెట్టుకుంటూ కూర్చుందిరా. అర్థమైంది సార్, ఈ పాట పాడి చాలా పెద్ద తప్పు చేశాను సార్. అదే మాట వెళ్ళు. ఎక్కడి చచ్చేది? చస్తుంది చాలరా సుబ్బారావు. బయట చేస్తున్నట్లున్నా? మేము ఎంత చేసినా మీరు చేసేది మీరు చేస్తారు కదా. ఎందుకు సుబ్బారావు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? మిమ్మల్ని చేసుకున్న తర్వాత రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ ఉండదు, ఓన్లీ ఫ్రస్ట్రేషన్ ఉంటది. కూల్ సుబ్బారావు కూల్. ఏంటే కూలు? పెళ్లి కాక ముందు కూలింగ్ గ్లాస్ పెట్టుకొని తిరుగుతాం, పెళ్ళైన తర్వాత సైడ్ గ్లాస్ పెట్టుకొని తిరుగుతాం. అప్పుడు నా ఊపు ఉండదు, అప్పుడు నా చూపు ఉండదు. ఊపు చూపులో బొంగుల జీవితం ఉంటే ఎంత పోతే ఎంత. చూడు సుబ్బారావు, నువ్వు ఎంత ఆవేశపడినా ఏమి చేసినా ఎంత మాట్లాడినా నువ్వు పీకేది ఏమీ లేదు సుబ్బారావు. మీరేమో స్లోగా టార్చర్ చేసుకుంటూ మాట్లాడతారు, మేమేమో పెద్దగా మాట్లాడతాం. బయట చూసే వాళ్ళకి మొగుడే దీన్ని టార్చర్ పెడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ మీరు లోపల లోపల మా కిడ్నీలు లివర్లు తినేస్తున్న సంగతి బయట ప్రపంచానికి తెలియదు. వైరస్ కంటే డేంజరే మీరు, ఆ విషయం జనాలకు తెలియదు. సుబ్బారావు మాట్లాడితే సుబ్బారావు మొగుడు పెట్టుకుని సుబ్బారావు అంటావు. నా పేరు సుదర్శన్, సుదర్శన్ అని పిలువు. మీ అమ్మ నీకు ప్రేమతో సుదర్శన్ పేరు పెట్టుకుంది, నేను ఫ్రస్ట్రేషన్ సుబ్బారావు పెట్టుకున్నా. మీ అమ్మ పిలుస్తానన్న పడతావు, మరి నేను పిలిస్తే కోపడతావు ఎందుకు సుబ్బారావు? సుబ్బారావు మాటలు వింటేనే బీపీ వస్తుంది నాకు. మాటల వల్ల బీపీ తెచ్చుకున్న మగాలు చాలా మంది ఉన్నారు కానీ ఇంకో విషయం ఏంటంటే చెప్పు. నీ దగ్గర ఉండడం కంటే బయట ఉండడం బెటర్. వెళ్ళలేరు సుబ్బారావు, మీరే కడికి వెళ్ళలేరు. నూతులో పడ్డ కప్ప బయటకు రావడానికి ఆరాట పడుతుంది, పోరాట పడుతుంది, అలా పైకెగిరి ఇలా నూతులకి కిందనే పడుతుంది. సూపర్. నూతులో పడ్డ కప్ప కాపురంలో ఉన్న మగాడు బయటకు రాలేడు సుబ్బారావు. ఈ విషయం మిగతా మగాళ్ళందరికి నువ్వే చెప్పరా సుబ్బారావు? చెప్పు. మేము అందరికి చెప్పలేకపోతున్నాం రా సుబ్బారావు, చెప్పలేకపోతున్నాం రా సుబ్బారావు. ఎలకలు ఎలకలు ఇంట్లో భలే అయిపోయా. ఎలకలు సుబ్బారావు ఏం చేస్తున్నావు? ఏలే చుంచులు ఎక్కువైపోయాయి ఇంట్లో, చుంచులు ఎక్కువైపోయాయి ఇంట్లో కొడుతున్నా. చుంచులు నువ్వు ఆ కర్ర తీసుకొని నా పైకే వచ్చావు అన్న విషయం నాకు తెలుసు, కానీ నువ్వేం చేయలేవు సుబ్బారావు. ఇంట్లో ఉన్న కర్రని పట్టుకొని ఎలుకల్ని పిల్లుల్ని బల్లుని కొట్టడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదురా సుబ్బారావు. ఫోన్లో రీఛార్జ్ చేసుకోవాలి, 200 ఇవ్వు. 50 రూపాయలు తీసుకో. 200 అడిగితే 50 రూపాయలు ఇస్తానంటే? ఈ 50 రూపాయలు కూడా కావాలా వద్దా? తీసుకో తీసుకో. కావాలి. సో క్యూట్. గుడ్ బై సుబ్బారావు. స్వామి ఏంటి డల్గా వెళ్తున్నావు? డల్గా వెళ్ళక ఏమంటారు సార్, షర్టు కొనాలంటే దాన్ని అడగాలి, ప్యాంట్ కొనాలంటే దాన్ని అడగాలి, ఎవరికి ఫోన్ లో రీఛార్జ్ డబ్బులు ఇవ్వండి కూడా దాన్ని అడగాలి. ఏంటి ఫోన్ లో రీఛార్జ్ చేసుకోవడానికి కూడా దాన్ని డబ్బులు అడుగుతున్నావా? ఇప్పులేదురా మాట అనడానికి. అసలు నువ్వు మగాడివేనారా? రే నీలాంటి మగాల వల్లేరా మాలాంటి మగాల పరువు లేకుండా పోతుంది. అబ్బా అంతేగా సార్, మొగుడనే గౌరవం లేకుండా నారాయణ స్వామి నారాయణ స్వామి పేరు పెట్టి ఏకవచనంతో పిలుస్తుంది సార్. ఏకవచనంతో పిలుస్తుందా? ఏకవచనం పిలుస్తుంది. ఈ కర్ర పట్టుకొని దాన్ని బుర్ర పగలు కొట్టడానికి ఇక్కడికి వచ్చారా నువ్వు? పనికి మాల్లాడా.
ఒకసారి ఆగరా నువ్వు. ఇందాక నుంచి చూస్తున్నానరా నేను, కనిపించిన మొగాడి కల్లా పెద్ద పుడింగిలాగా నీతి బోధలు చేస్తున్నావేంట్రా చెప్పండి. నీ పెళ్ళ నిన్ను నీ ఇంట్లో కుక్క కంటే హీనంగా చూస్తుంది కదరా. ఏడు చూసాడా, ఏడు చూసాడా. ఆడి పెళ్ళాం రోజుకు ఒక్కసారి ఏకవచనంలో పిలుస్తుందేమో కానీ నీ పెళ్ళాం నిన్ను ప్రతి నిమిషానికి, మాటకి ముందొకసారి సుబ్బారావు, మాట తర్వాత ఒక సుబ్బారావు అని పిలుస్తుంది కదరా. అసలు నీ పెళ్ళాం నీ పేరే పిలవదు కదరా అసలు. కన్ఫర్మ్ చూసాడు. ఆ కర్రకు నీకు అసలు సంబంధం లేదురా. ముందు ఆ కర్ర కింద పారే, కింద పారే. పెళ్ళా నేను చేయలేరు కానీ పెద్ద ఎలకల్ని కొడదానికి వచ్చాడు రాయ్. మగాళ్ళందరికి ఒకటే మాట చెప్తున్నా నేను, పెళ్ళాం వంట చేస్తే మనం తినాలి, మనం వంట చేస్తే పెళ్ళాం తినకూడదు. పెట్టుకోండి. ఏ మనిషిరా నువ్వు, ఇక్కడే ఉన్నావు ఇంకా నువ్వు వెళ్ళేదా? మొగడు అనేవాడు ఇంట్లో అయినా బయట అయినా పులి 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 లాగుండాలరా, అర్థం చేసుకో. బాగా చెప్పావు కానీ ఇంటికి వచ్చి వంట చేయి ముందు. అలాగే. అందరి జీవితాలు ఇంతేరా, ఏదో చిన్న ఫ్రస్ట్రేషన్ కోసం బయటకు వచ్చి నాలుగు మాటలు మాట్లాడుకుంటాం అంటే అర్థమైందా? వంట చేయాలి ఇంట్లో వెళ్ళిపో. ఏం చేస్తున్నావు? బెండకాయ కూర. నేను దొండకాయ కూర వండుతున్నా. రాత్రి నుంచి నడుమంతా నొప్పి తీస్తుందండి. నొప్పి ఉంటే డాన్స్ ఎందుకు చేసావే? మీరు డాన్స్ చేద్దామే అని అడిగిన తర్వాత నీకు మీతో డాన్స్ చేయకుంటే మీకు నేనేం మర్యాద ఇచ్చినట్టుంటుంది చెప్పండి. దేవుడా, నిన్ను చూస్తే నాకేమనిపిస్తుంది తెలుసానే? ఏమనిపిస్తుందండి? మర్యాదకి చీర జాకెట్ కట్టి సెంటు కొడితే అది నువ్వేనే. మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా అండి? ఏంటి? అదే మర్యాదకి ఫ్యాంటీ షర్ట్ వేసి టక్ చేస్తే మీరే అనిపిస్తుందండి. వంట చేస్తాను పా. మీరు వంట చేయడం ఏంటండి? నువ్వు నా మర్యాద కోసం డాన్స్ చేసావు, నీ మర్యాద కోసం నేను వంట చేయలేనానే. పదండి. ఇదేనండి ఇల్లు? అడ్రస్ ప్రకారం ఇదే ఇల్లే. మధురై, మధురై పార్పోండి, పార్పోండి, అడింటికెళ్ళొద్దు, అడింటికెళ్ళొద్దు, పార్పోండి, పార్పోండి, పార్పోండి. అమ్మో ఏమండి, అతనేంటండి పార్పోండి పార్పోండి అంటున్నాడు? ఏ విషయంలోనే డిస్టర్బ్ అయి ఉంటాడే, పిచ్చోడు అయిపోయాడు పాపం. సరే మధురై. ఎవరు? నేను రా రామ్దాస్. అరే రామ్దాస్, ఎలా ఉన్నారా? బాగున్నాను రా. ఏంటి సడన్ గా ఇలా వచ్చా? మా తమ్ముడు పెళ్లిరా, ఇదిగో కార్డు. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. నా ఫ్రెండ్ మధురై. నమస్తే, నమస్తే. మా ఆవిడ చెన్నై. ఏంటన్నాయ్? చెన్నై, చెన్నై. మీ ఆవిడ తమిళనాడా? లేదురా పల్నాడు. కాల్ చేతులు కడుక్కోండి రండి. మా కాలు మేము కడుక్కుంటాం కదా, మీరు కడగడం ఏంటి? ఎలా కడుగుతావురా? ఇల్లు నాది, మర్యాద నాది, నువ్వు ఎలా కడుక్కుంటావురా? మర్యాద రామన్న ఫ్యామిలీ. రండి భోంచేద్దురు. కానీ భోజనాలు ఏం వద్దురా, టీయో కాఫీయో తాగేసి వెళ్ళిపోతాం. ఇదిగోరా నీ శుభలేఖ, నేను పెళ్లికి రావట్లేదు. అదేంట్రా, నా ఇంటికి వచ్చి నువ్వు టీ తాగి తాగడం వెళ్ళడం ఏంట్రా? అంటే కనీసం మర్యాద చేసుకునేవారు వెళ్ళు. నువ్వు ఫోన్ చేస్తా లేరా చెన్నై, భోజనాలు తీసుకురా. అలాగే. ఇలా తినేటప్పుడు మీ ఇద్దరు చూస్తుంటే కొద్ది ఇబ్బందిగా ఉందిరా. మా మర్యాద బాగుందో లేదో అని చూస్తున్నావురా అంతే. ఫస్ట్ టైం నా ఇంటికి వచ్చావు, నా అన్నాన్ని తినుకుంటూ నా మర్యాదని గుర్తించరా ప్లీజ్. అలాగేరా. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, నా కూరని తింటూ నా మర్యాదని గుర్తించండి. అదినా సాంబార్ అయ్యరా. అప్పుడే సాంబారా? ఈ పప్పు ఏం పాపం చేసిందిరా? ఈ పప్పు ఏం పాపం చేసి అన్న, సాంబార్ అంటే ఇష్టం రా? నాకు పప్పు అంటే ఇష్టం రా.
నీకిష్టమైన సాంబార్ తిని స్వార్థపరుడు అవుతావో, నాకిష్టమైన పప్పు తిని మర్యాదస్తుడు అవుతావో చెప్పరా ఒకసారి. పారిపోండి పారిపోండి చెప్తే అర్థం కాదే, పారిపోండి బాబు పారిపోండి, అయ్యో పారిపోండి. వదిలేలా లేడు, ఆ పప్పు ఏదో తినేయండి. ఆ పప్పు ఏదైరా, థాంక్స్ రా. సత్తిపండు మేల్కో. వదినా మీకు ఏం కావాలి? నాకు రసం కావాలి వదినా. రసం కావాలా? ఈ కాకరకాయ ఏం పాపం చేసింది వదినా? నీకు ఇష్టమైన రసం తిని స్వార్థపరురాలు అవుతావో, నాకు ఇష్టమైన కాకరకాయ తిని మర్యాదస్తురాలు అవుతావో చెప్పు వదినా. శబాస్ 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 శబాస్. కాకరకాయ వదినా, నాకు ఇష్టమైన కాకరకాయ వేసుకొని నా మర్యాద అన్న మొక్కకి ఎరవేసినందుకు చాలా థ్యాంక్ యూ వదినా. అమ్మయ్యా చాలరా చాలా. ఇదిగో రాని శుభలేదు, ఇదిగో రాని శుభలేదు. ఇలా తింటుంటే నాకు ఎంత ముచ్చటగా ఉందోరా. మర్యాద తెలిసిన వాళ్ళు ఇక్కడ వరకు పెడతారా? కానీ చంద్ర ఇక్కడ వరకు పెడతాడు. మీరు పెడితే పెడతా, అందుకే రా. ఆ చెన్నై, ఆ మధురై, ఆ గిన్నె తీసుకో. తీసుకున్నా. చేతులు ఇవ్వండి రా. చేతులు మీరు కడగడమేంట్రా? అదే రా మామూలు వ్యాపారస్తులరా. మేము మర్యాదస్తులం, మేము మర్యాదస్తులం. నీ మర్యాద మీద మన్ను పడా. మర్యాద అంటే దూదిలో మెత్తగా ఉండాలి, సూదిలో కొచ్చకూడదు, సూదిలో కొచ్చకూడదు. సూపర్ సత్తిపండు. ఇదిగోండి మూతి తుడవండి. ఎరా నీ మూతేది, ఎరా నీ మూతేది. వెనక్కి రా ఒకసారి. రష్మి చంద్ర ఇంటికి వెళ్ళాలంటే ఆలోచించాలి. వీళ్ళేంటండి మూతులు కూడా తుడుతున్నారు. పారిపోండి, తొందరగా వెళ్ళిపోండి. దరిద్రుడు చిన్నప్పుడు బాగానే ఉండేవాడు, పెద్దయ్యాక ఏమైందో నాకు అర్థం కావట్లేదు. తొందరగా వెళ్ళిపోదామండి. రాందాస్ కొద్దిగా కేసరి తినరా, కేసరి తినరా. మీరు కూడా వదినా మాట. పారిపోండి పారిపోండి పారిపోయాడు పారిపోయాడు పారిపోయాడు. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందిరా? నీకు నీ మర్యాద గురించి నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప ఎదుటివాడు తింటాడా తినగలరా ఆలోచిస్తున్నావా నువ్వు? అంటే ఇప్పుడు తినవా? ఏంటో తినేది, పేకల దాకా కుక్క ఇంకా తినాలంట. అయితే పెళ్లికి రాడు. నీతో వదరా బాబు, నాకు శుభలేక తీసుకుని బొంగులో పెళ్లికి రాకపోతే ఎంత వచ్చేంతరా నువ్వు? తప్పు తింటున్నారా నువ్వు మమ్మల్ని? వాళ్ళు పత్రిక చించేశారు. వాళ్ళు చించింది శుభలేక కాదు చెన్నై, మన మర్యాద, మన మర్యాద. మన మర్యాద పోయిన తర్వాత మనం బతికితే ఎంత పోతే ఎంత చెన్నై? అవును మధురై. ఆ స్టూల్ తీసుకురా. ఏమి చావు కారణం వాళ్ళినా? ఏమే రెడీయా? రెడీ. ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకుందాం. చూసే వాళ్ళందరికి మేమిద్దరం ఎందుకు చనిపోతున్నామంటే మా ఇంటికి వచ్చిన అతిథులకు మేము సరిగా చూసుకోలేకపోయాం. వీలే మా అతిథులు, వీలే మా అతిథులు. మాకు మర్యాద తెలియని వాళ్ళకి భూమి మీద బతికి అర్హత లేదు, మమ్మల్ని క్షమించండి. వీలే మా అతిథులు, వీలే మా అతిథులు. రెడీయా? రెడీ. నీ స్టూల్ నేను తన్నేస్తా, నా స్టూల్ నువ్వు తన్నే. వాళ్ళు స్టూల్ కూడా తన్నేసుకుంటారంటండి. స్టూల్ తన్నడం ఎందుకురా? నువ్వు నా మర్యాద తన్నేసినప్పుడు నా స్టూల్ తన్నుకోవడంలో తప్పేముంది రాందా? అరే మోహన్, నీకు వాట్సాప్ లో ఒక వీడియో సెండ్ చేశాంట, పోలీస్ వాళ్ళకి ఇచ్చి, పోలీస్ వాళ్ళకి ఇచ్చి. మీ ఇద్దరు ఎంత దారుణంగా తయారయ్యారేంట్రా? ఒక్కడు తగ్గరేంట్రా? దేనికి తగ్గడరా రాందాస్? దేనికి తగ్గాలని అడుగుతున్నా. మొక్కని కాపాడితే పర్యావరణం బాగుంటుంది రాందాస్, మర్యాదను కాపాడితే సమాజం బాగుంటుంది రాందాస్.
అవునన్నయ్య, మర్యాదని కాపాడాలనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు మేము పిల్లల్ని కూడా కండేదన్నయ్య. మర్యాద కాపాడడం కోసం పిల్లలు కనుక పోవడం ఏంటమ్మా? భార్య అంటే భర్తకు మర్యాద ఉండాలి, భర్త అంటే భార్యకు మర్యాద ఉండాలని ఇన్ని రోజులైనా ఆయన నా పైన చెయ్యి కూడా వేయలేదన్నయ్య, చెయ్యి కూడా వేయలేదన్నయ్య. మీకు విషయం తెలుసా, గూగుల్లో మర్యాదస్తులు ఎవరు అని కొడితే ఫస్ట్ ఆయన పేరే వస్తుందన్నయ్య. ఆయన పుట్టినప్పుడు కూడా ఏడవలేదన్నయ్య. ఎందుకు? మర్యాద పోద్దని, మర్యాద పోద్దని. ఇప్పుడు మనకు కావాల్సింది నా గురించి నీ గురించి చెప్పుకోవడం కాదు, వాళ్ళిద్దరు కేసరి తినడం. ఇప్పుడు తినాలంటావా? మళ్ళీ స్టూల్ ఎక్కమంటావా? బయటికి వస్తే నా మర్యాద పోద్ది లోపటే. నాకు ఇందాక నుంచి వస్తుందండి. చెప్పలేదు, చెబితే మర్యాద పోద్దని, మర్యాద పోద్దని. నిలబడలేకపోతున్నారా? పడుకోబెట్టరా, కడుపులో ఏదో తేడాగా ఉందిరా, డాక్టర్ పిలవరా. డాక్టర్ ని పిలిస్తే నా మర్యాద పోతుందిరా, ప్రాణం పోతుందిరా, ప్రాణం పోతుందిరా. హలో డాక్టర్ గారు. Yes, come in. పేషెంట్ ఎవరు? ఇక్కడ సార్. ఏమైంది? కడుపులో ఏదో టైట్ గా ఉంది సార్. ఒక నిమిషం ఆగండి. ఇదేంటి సార్? మైక్రోస్కోప్ అంటారు. ఏమైంది సార్? ఏమైందా? మీ ఇద్దరి జీర్ణ సంచులు పగిలిపోయాయి. ఏమే చెన్నై? ఏంటి మధురై? వాళ్ళిద్దరికి ఏదో పగిలిందంట, లోపలికి వెళ్దాంపా. చేసిందంతా చేసి లోపల పోతున్నావా? పారిపోండి రా బావు, పారిపోండి, పారిపోండి. ఇంతకీ వాడు ఎవడో తెలుసా? ఎవరు సార్? వీళ్ళకి గృహప్రవేశం కార్డు ఇద్దామని చెప్పి వచ్చాడు, కానీ వీళ్ళ మర్యాదను తట్టుకోలేక వాడు కట్టుకున్న గృహాన్ని పెళ్ళాన్ని వదిలేసి మరిచిపోయి పిచ్చోడిగా వీళ్ళింటి ముందే తిరుగుతున్నాడు. మొదటి నుంచి వాడు ఎత్తులకు జారీ చేస్తూనే ఉన్నాడు సార్. నేను వెళ్ళలేదు సార్. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? జీవితాంతం నీళ్లు తాగి బతకడమే. డాక్టర్ గారు, మీరు వచ్చి చాలా సేపు అయింది, కొద్ది కాలు కడుక్కుంటే. కాలు కడుక్కోవాలా? చూసావా? వద్దులే, మా ఇంటికి డాక్టర్లు భోజనాలు రాకపోతే యాక్టర్లు రారేంటి? నాగబాబు గారు వస్తారు. సతీ సమేత మీరు మా ఎవరికి చెప్పాలి మాకు తెలియదా? మీరు చెప్పాలి మేడం, మీరు చెప్పే. సతీ సమేత వెళ్ళి రోజా గారిని భోజనాలు పిలుకొద్దాం. వస్తారంట? ఆవిడ రాకపోతే ఆవిడ ఇంట్లోనే భోజనం మర్యాద చేద్దాంపా. ఓకే ఓకే.